తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు అండి. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము జనవరి నెల 1వ తారీఖు సోమవారం 2024వ సంవత్సరం దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 16:11 ఈ మాటను మనం చదువుతాం. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెతకుడి. మరొక అద్భుతమైనటువంటి మరి సంవత్సరాన్ని మనకిచ్చి నూతన సంవత్సరంలో ప్రవేశింపచేసిన దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. మరి ఈరోజు దేవుని వాక్యం ఈరోజు మరి జనవరి 1 వలన ఆలస్యమైంది, దయతో గమనించండి. అయినప్పటికీ మహోన్నతులైన దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి ఆయనకు మనం ఎంతగానో కృతజ్ఞులమైనాం. యెహోవాను ఆశ్రయించాలని, ఆయన బలమును ఆశ్రయించాలని, ఆయన సన్నిధిని నిత్యము వెతకాలని వాక్యం బోధిస్తుంది. మనం ఈ నూతన సంవత్సరంలో యెహోవాను ఆశ్రయించేవారుగాను, ఆయన బలమును ఆశ్రయించేవారుగా, ఆయన సన్నిధిని నిత్యము అనగా సంవత్సరాంతం వరకు ప్రతిదినం ఆయన సన్నిధిని వెతికేవారుగాను, మన యొక్క జీవితకాలం అంతయు ఆయనకి నమ్మకస్తులమై ఉండేటట్లుగాను మనము మనల్ని మనం ముందుకు కొనసాగించుకోవలసినటువంటి బాధ్యతను మనం కలిగి ఉన్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీరు మాకు ఇచ్చిన మంచి రోజును బట్టి మీకు కృతజ్ఞతలు. 2024వ సంవత్సరంలో ప్రవేశింపజేశారు. అందరినీ దీవించి ఆశీర్వదించి స్థానిక సంఘ సభ్యులను, విదేశీయులను, స్వదేశీయులను దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుచున్నాం మా ప్రియపరలోకపు తండ్రి. ఆమేన్. క్రీస్తు సంఘం పాదమవారి వీధి, రామచంద్రపురం. అందరికీ వందనములు అండి.